తెలుగుదేశం పార్టీ నవనిర్మాణ దీక్షలకి పిలుపునిచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరపున జరుగుతున్న తెలుగుదేశం కేడర్ అంతా కూడా దాంట్లో ఉంటుంది, నవనిర్మాణ దీక్షల కార్యక్రమం. కాబట్టి తెలుగుదేశాన్ని దెబ్బగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎత్తుగడని ముందుకు తీసుకొస్తుంది. దాని పేరు వంచన దీక్షలు. ఇక్కడ భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశాన్ని ఇద్దరిని కూడా తూర్పారబడతా దీక్షలు చేయడానికి సిద్ధపడుతోంది. కరెక్ట్గా ఈ 2-3 రోజుల్లో ఒక పక్క నెల్లూరులో, విశాఖపట్నంలో, ఏలూరు లాంటి చోట్ల సభలు లేదా దీక్షలు చేయడం అనేటువంటిది, అంటే కొన్ని కొన్ని ఒక్కొక్క జోన్ పరిధిలో ఒక్కొక్క దీక్ష ఏర్పాటు చేయడంతో పాటుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, తద్వారా తెలుగుదేశం పార్టీని ప్రధానంగా టార్గెట్ చేయడం. అంటే రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా మోసం చేసింది తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయబోతుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీక్షల్లో పాల్గొనబోతున్నారు. మొత్తం కేడర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. అంటే మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడికి ఎట్లయితే జాయిన్ అయ్యారో అట్లాగే ఇప్పుడు రేపు వచ్చిన దీక్షలకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా రోడ్డు మీదకి వస్తారు. అదే సమయంలో నవనిర్మాణ దీక్షల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా చంద్రబాబు వెనకాల ఉన్నటువంటి సమయంలో దానికి ఆపోజిట్ కాంపిటీషన్గా జరిగేటువంటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి యాక్టివిటీ జరుగుతున్నట్టు చూపించడం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వంచన దీక్షల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నటువంటి యాత్రలు కానీ సభలు కానీ ఓ పక్కన ప్రభుత్వ వ్యతిరేకమైతే, రెండో పక్కన పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి అంశాల్లో మూడింటిని కీలకంగా తీసుకెళ్లబోతున్నారు. అది ఒకటి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాం, అది కూడా 2000 రూపాయలని. ఇంకోటి 65 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వృద్ధులకి ఇస్తున్నటువంటి 1000 రూపాయల పెన్షన్ని 60 ఏళ్ళోళ్ళకే ఇచ్చేస్తాం, అది కూడా 2000 చేసి అన్నటువంటిది జగన్ ఇప్పుడు తాజాగా ఇస్తున్నటువంటి హామీ. ఈ రెండింటిని జనంలోకి తీసుకెళ్లడంతో పాటుగా కోస్తా జిల్లాల్లో కీలకమైనటువంటిది మత్స్యకారులు. ఈ మత్స్యకారులకు ప్రధానమైనటువంటి సమస్య, ప్రతి ఏడాది 3 నెలల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. ఆ సందర్భంలో బియ్యం, పప్పులు, ఉప్పులు ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 4000 రూపాయలు క్యాష్ ఇస్తున్నారు. దాన్ని 10000 రూపాయలకి పెంచడం అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. తద్వారా మత్స్యకార సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఏదైతే తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఒక చీలిక తీసుకొచ్చి తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడం. మూడవది కీలకమైనటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళకి రుణమాఫీకి సంబంధించిన హామీతో పాటుగా ఏడాదికి ఎంత ఇస్తామన్నటువంటిది కూడా క్లారిటీ. ఈ మొత్తం మీద చూస్తే తెలుగుదేశాన్ని దెబ్బగొట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్తున్నటువంటిది అయితే ఓ వైపున అభివృద్ధి, రెండో పక్కన పోరాటం, ఈ రెండింటిని కలిపి జనంలోకి జగన్ తీసుకెళ్తున్నారు. మరి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఫ్యూచర్ కెన్ డిసైడ్.